శివనిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఈరోజు దర్శించుకునే అనుగ్రహప్రదమైన క్షేత్రం తిరుపల్లి ముక్కూడల్ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు త్రినేత్రస్వామి, అమ్మ పార్వతీదేవి అంజనాక్షిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి పల్లియన్ ముక్కూడల్ అనే పేరు ఎలా వచ్చిందంటే, త్రేతాయుగంలో రామాయణ కాలంలో శ్రీరాముడి కోసం ప్రాణాలర్పించిన జటాయువు చిరస్మరణీయుడు. జటాయువు ఏకకాలంలో కాశీ సేతు రామేశ్వరాలలో పుణ్యస్నానమాచరించి మోక్షం పొందాలని ఈశ్వరానుగ్రహం కోరుతూ ఈ క్షేత్రంలో తపస్సు ఆచరించారు. జటాయువు తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై రాబో కాలంలో రావణాసురుడు సీతాపహరణం గావించి వెళుతున్న సమయంలో సీతాదేవిని రక్షించడానికై రావణాసురుడితో పోరు సలిపి రెక్కలను పోగొట్టుకుని తీవ్రమైన బాధతో ఉన్న సమయంలో శ్రీరాముడు రాగా సీతాదేవి సమాచారాన్ని అందించి శ్రీరాముని పాదాల వద్ద ప్రాణాలు వదిలి మోక్షం పొందగలవు అని చెప్పారు. వెంటనే జటాయువు రావణాసురుడిచే రెక్కల నరికబడిన తాను ఏ విధంగా ఎగిరి వెళ్ళి కాశీ సేతు రామేశ్వరాలలో పుణ్యస్నానం ఆచరించగలను అని ఈశ్వరుణ్ణి అడిగింది. అప్పుడు ఈశ్వరుడు, నీవు ఒకసారి మాత్రమే సేతు సముద్ర స్నానం ఆచరించాలని కోరావు, కానీ ఈ క్షేత్రంలో ముక్కూడల్ పుష్కరిణిలో ఒక్కసారి పుణ్యస్నానమాచరిస్తే అది 16 సేతు స్నాన ఘట్టాలలో పుణ్యస్నానమాచరించిన దానితో సమానమవుతుంది అని ఈశ్వరుడు విశదపరిచారు. అందువల్ల ఈ క్షేత్రంలోని తీర్థ పుష్కరిణి గంగా, యమున, సరస్వతి నదుల సంగమస్థానమైన త్రివేణి సంగమంతో సమానమైనందువల్ల ఈ క్షేత్రం ముక్కూడల్ అంటే మూడు నదుల సంగమస్థానంగా కొనియాడబడుతుంది. ఈ కోనేరు భృంగి మహర్షి కాలంలో వినాయకుని చేత త్రవ్వించబడింది. శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథ మహారాజుకు తర్పణాలు అర్పించిన ప్రదేశాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. పితృదేవతలకు ఈ ముక్కూడల్ తీర్థంలో తర్పణలు అర్పించడం గయలో చేసిన శ్రాద్ధకర్మకు సమానంగా పరిగణించబడుతుంది. ఈ క్షేత్ర ఆలయ పుష్కరిణిలో 12 బావులున్నాయి. ఈ ముక్కూడల్ తీర్థంలో పుణ్యస్నానమాచరించి భక్తులు కుంభకోణంలోని మహామాకం పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈ క్షేత్రంలో ఈ నీరును స్నానమాచరిస్తే రామసేతు తీర్థంలో స్నానమాచరించడానికి 12 రెట్లు ఫలితం వస్తుంది. ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, తపోవధని అనే పేరు గల మహారాణి ఈ క్షేత్రంలో సంతానం కోరుతూ ఈ క్షేత్రంలో అమ్మవారిని ఆరాధించింది. ఆమె భక్తికి ఆరాధనకు ప్రీతి చెందిన అమ్మవారు ఈ తిరుపల్లి ముక్కూడల్ క్షేత్ర పుష్కరిణిలో తామరాకుపై స్వయంగా తానే పసిబిడ్డగా మహారాణికి అనుగ్రహించగా ఆమె సంతోషంతో ఆ పసిబిడ్డను పెంచి పెద్ద చేసింది. ఆ బిడ్డ పెరిగి పెద్దదై యుక్త వయసు రాగానే ఈశ్వరుడు ఒక బ్రాహ్మణ రూపంలో అరుదించి ఆ కన్యను ఈ క్షేత్రంలోనే కళ్యాణమాడారు. తామరాకుపై పార్వతీదేవి అరుదించిన కారణంగా ఈ పుష్కరిణికి సహస్ర పద్మహారం అనే పేరు కూడా ఉంది. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి పూర్వం ఒక చోళరాజు వేటకై వెళ్ళి చీకటి పడటం వల్ల రాత్రి సమయంలో ఈ ప్రదేశం వద్ద బస చేశారు. ఆ రాజుకి ప్రతినిత్యం శివారాధన చేసిన తర్వాత మాత్రమే ఆహారాన్ని స్వీకరించడం నియమంగా ఉండేది.
ఆ విషయాన్ని తెలుసుకున్న రాజుగారి గుర్రపు రౌతు తన వద్దనున్న గుర్రపు దానామూటనే శివలింగ రూపంగా తయారు చేసి మహారాజు శివారాధన గావించి ఆహారం స్వీకరించేందుకు సహాయపడ్డాడు. తర్వాత శివలింగంగా తయారు చేయబడిన ఆ మూటను కదిలించబోగా అది కదలక శాశ్వతంగా శివలింగంగా మారి ఇదే ప్రదేశంలో స్థిరంగా ఉండిపోయింది. ఈ క్షేత్రంలో అప్పరు తన దేవార పథకంలో ఈశ్వరుని ఇలా కీర్తించారు. ఆర్తితో ఆశ్రయించిన భక్తుల వ్యాధులను బాధలను కడతీర్చే నీలకంఠుడి అపారమైన అనుగ్రహాన్ని గుర్తించలేని తెలుసుకోలేని జీవుల జన్మలు వృధా అని, ఈశ్వరునికి సాటి వేరొకరు లేరు అని, ఈశ్వరుడే సత్యం జ్ఞానం అనంతమని అనినిత్యం నమ్మి కొలిచే భక్తులలో ఆయన వాసం ఉంటారని అప్పరు ప్రగాఢంగా విశ్వసించారు. రామలింగస్వామి వల్లలార్ ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు. ఈ క్షేత్రానికి అరియన్పల్లి, కురివి రామేశ్వరం అంటే పక్షి రామేశ్వరం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, చోళుల కాలం నాటి శిలాశాసనాలు ఈ ఆలయంలో లభ్యమయ్యాయి. వాటిలో ఈ క్షేత్రం నెమ్మలినాడు కులోత్తుంగ చోళవలనాడులో మదనమంజరి చతుర్వేది మంగళంగానూ, ఈశ్వరుడు తిరువీరమీశ్వరాట్టు మహాదేవర్గాను పేర్కొనబడింది. తిరువీరమీశ్వరం కాలక్రమంలో మార్పు చెంది కురువీరమీశ్వరంగా పిలువబడుతుంది. సుందరచోళ మహారాజు పరిపాలనా కాలంలోని 17వ సంవత్సరంలోని శాసనాన్ని అనుసరించి అక్కుమర గ్రామ వీటన్ ఈ ఆలయంలో నిత్య దీపారాధన కైంకర్యార్థం విరాళాలు సమర్పించినట్లుగా పేర్కొనబడింది. మొదటి రాజరాజ చోళుని పరిపాలనా కాలంలోని 6వ సంవత్సరం నాటి శాసనాన్ని అనుసరించి ఆలయంలో జరిగే తిరుమంజన కైంకర్యార్థం ఆలయ అధికారి సుమారు 10 ఎకరాల భూమిని కొని విరాళంగా ఇవ్వగా దానికి పన్ను మినహాయింపు ఇవ్వబడింది. 3వ రాజరాజ చోళుడు పరిపాలనా కాలం నాటి శాసనంలో ఈశాన దేవన్ అనే వ్యక్తిచే మఠస్థాపనకై భూమి విరాళంగా ఇవ్వబడింది. చోళుల కాలం నాటి ఆలయం తదనంతరం విజయనగర రాజుల పరిపాలనా కాలంలో మార్పులు చెందబడింది. ఈ ఆలయ విశేషం ఏంటంటే, పూర్తి గ్రామీణ వాతావరణంలో పూర్వాభిముఖంగా ఏకప్రాకారం కలిగి ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఈ ఆలయానికి రాజగోపురం లేదు. ముఖద్వారం పైన వినాయకుడు, ఈశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్న జటాయువు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉన్నారు. ప్రాకారంలోకి ప్రవేశించగానే కుడివైపున సూర్యుడు, చంద్రుడు, అమ్మవారు, శనీశ్వరుడు, భైరవుడు, నాగదేవతల సన్నిధి ఉంది. ప్రాకారంలో స్థలవృక్షమైన మేడి చెట్టు, జ్ఞాన సంబంధర్ అప్పర్ సుందరర్ మాణిక్యవాచకర్ల సన్నిధి ఉంది. కన్యమూల గణపతి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, గజలక్ష్మికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, గర్భాలయం చుట్టూ వినాయకుడు, దక్షిణామూర్తి, లింగోద్భవర్, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, చండికేశ్వరుల సన్నిధులను దర్శించుకోవచ్చు. గర్భాలయానికి ఎదురుగుండా ఉన్న నందీశ్వరుడి యొక్క ముఖం కొంచెం ప్రక్కకు తిరిగి ఉంటుంది. శ్రీరాముడు దశరథుడికి తర్పణాలు విడిచిన క్షేత్రంలో ఇది కూడా ఒకటి. అందువల్ల ఈ క్షేత్రంలో శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు.
ప్రధాన దైవమైన ముక్కోననాథుని శివలింగం మెరుగులు పెట్టినట్లు మెరిసిపోతూ దర్శనమిస్తుంది. మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినాన్న సూర్యకిరణాలు నేరుగా మూలమూర్తిని అభిషేకించి ఆరాధిస్తాయి. ఈ ఆలయంలో అనుగ్రహ విశేషం ఏంటంటే, వివాహం జరగటంలో కలిగే ఆలస్య నివారణార్థం సంతానం యొక్క క్షేమం కోరుతూ భక్తులు ఈ ముక్కుడల్ తీర్థంలో వరుసగా 12 అమావాస్య నెల పొడుపు రోజులలో పుణ్యస్నానమాచరించి సత్ఫలితాలను పొందుతారు. షోడశ సేతు ఈ ఆలయ పుష్కరంలో ఉన్న కారణంగా ఈ పుష్కరంలో పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. ఈ ఆలయం వేలకుర్చి ఆధీనంలో ఉంది. ఈ క్షేత్రానికి వీడియోలు తీసుకోవటానికి అనుమతిచ్చిన వేలకుర్చి ఆధీనం శ్రీ సత్యజ్ఞాన దేశిక పరమాచార్య స్వామికి అనేక ప్రణామాలు. ఈ ఆలయానికి ప్రక్కనే ఉన్న మురుగప్పన్ దంపతులకు, ఈ ఆలయాన్ని పరివేక్షిస్తున్న శరవణకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ఆలయం భక్తుల సందర్శనార్థం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలంటే, తిరువారూరు నుండి బజారు వీధిలో కేకరై రోడ్లో రైల్వే గేటు దాటిన తరువాత 1 కిలోమీటర్ వెళ్ళి చిన్న వంతెను దాటి కొంచెం దూరం వెళ్ళి అక్కడ 2 గాచీలు రోడ్లో ఎడమవైపు వెళ్ళు మార్గంలో 1 కిలోమీటర్ దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఈ ఆలయం తిరువారూరుకు 3 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్న దేవార పథకం పొందిన తిరువారూరు క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో కొలువుదీరి ఉన్న త్రినేత్ర స్వామి అంజనాక్షి అమ్మవార్ల అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః.